హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ లోకల్ ఛానల్. జస్ట్ ఒక వన్ డే బ్యాక్ నుంచి ఒక మలయాళం ఫిలిం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, న్యూ ఫిలిం అనమాట. ఓన్లీ ఈ పాండమిక్ టైంలో షూటింగ్ చేశారు. ఫిలిం టైటిల్ వచ్చేసి హలాల్ లవ్ స్టోరీ. ఈ ఫిలిం టైటిల్ జస్టిఫికేషన్ వచ్చి క్లైమాక్స్ లో రివీల్ చేశారనమాట. అంటే అంత సూపర్ డిస్టింగ్ కాదు, కొంచెం ఫన్నీగా ఉంటుంది, బట్ ఇట్ ఇస్ గుడ్. మీకు ఫిలిం చూస్తే అర్థమవుతుంది హలాల్ లవ్ స్టోరీ మీనింగ్ ఏంటనేది మీకు లాస్ట్ లో తెలుస్తుంది. ఈ ఫిలిం లో మనకి తెలిసిన చాలా మంది మలయాళం ఫిల్మ్ యాక్టర్స్ యాక్ట్ చేశారు. సో కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అయింది ఫిలిం స్టార్ట్ చేసే ముందు. మెయిన్ గా ఇందులో ఏంటంటే ఇంద్రజిత్ సుకుమారన్ తను మెయిన్ లీడ్ అని చెప్పుకోవచ్చు. తనతో పాటు ఈక్వల్ క్యారెక్టర్ ప్లే చేసింది మాత్రం జోజో జార్జ్. తను మంచి క్యారెక్టర్ వచ్చింది తనకు కూడా. వీళ్ళిద్దరితో పాటు రెండు క్యామియో రోల్స్ ఉన్నాయన్నమాట. పార్వతి ఒక క్యారెక్టర్ ప్లే చేసింది, అండ్ సోబిన్ షహీర్ ఒక క్యారెక్టర్ ప్లే చేశారు. ఒక షార్ట్ రన్ టైం, ఒక 5-10 మినిట్స్ ఉంటారు, బట్ ది మేడ్ ఇంపాక్ట్ అనమాట. వాళ్ళు ఉంటున్న ఆ 5-10 మినిట్స్ నాకు పర్సనల్ గా ఫేవరెట్ అనమాట. చాలా బాగా అనిపించింది వాళ్ళని చెప్పు. ఒక లైట్ హ్యూమర్ బేస్డ్ ఫిల్మ్ అనమాట. అంటే చాలా లైట్ హార్టెడ్ హ్యూమర్ ఉంటుంది ఫిల్మ్ లో. ఒక కేరళలోని ఒక ప్లేస్ లో గ్రూప్ ఆఫ్ ముస్లిం బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, అంటే ఫస్ట్ టైం ఒక ఫిల్మ్ రిలీజ్ చేద్దాం, ఒక ఫిల్మ్ మొత్తం షూటింగ్ చేసి రిలీజ్ చేద్దాం అని ఒక థాట్తో వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు, వాళ్ళ చుట్టుపక్కల అంటే నైబర్స్ నుంచి ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు, వాళ్ళకే ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, అండ్ వాళ్ళ బిలీఫ్స్ ఏంటి, వాళ్ళ రిలీజియన్ రిలేటెడ్ ఈ కస్టమ్స్ ఏంటి, వాళ్ళ బిలీఫ్స్ ఏంటి, ఈ బేస్డ్ ఫిల్మ్ అనమాట. కాకపోతే వీటి మధ్యలో ఒక క్యూట్ అండ్ నీట్ హ్యూమర్ ఒకటి ట్రై చేశారు, బట్ మోస్ట్లీ అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఓన్లీ 1 or 2 places లో మాత్రం ఇట్ ఇస్ గుడ్. ఎస్పెషల్లీ చెప్పాను కదా, పార్వతి ఉన్న 10 మినిట్స్ అండ్ షోబిన్ షహీర్ ఉన్న 10 మినిట్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. వీళ్ళ కేరళ లొకేషన్స్ డిఫరెంట్ గా యాజ్ యూజువల్ గా చాలా బాగున్నాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. ఫిల్మ్ డైరెక్టర్ వచ్చేసి జకారియా. తన ప్రీవియస్ ఫిల్మ్ వచ్చేసి సుడాని ఫ్రమ్ నైజీరియా అని ఒక డ్రామా ఉంటుంది అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రామా, ఎంతమంది ఎప్పుడు మనం చూడండి, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఆ ఫిల్మ్ చాలా బాగుంటుంది. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఆఫ్ దాట్ కైండ్, బట్ ఇందులో మోస్ట్లీ ఎందుకో డ్రామా ఎక్కువైపోయింది, పేస్ కూడా ఇష్యూస్ ఉన్నట్టు అనిపించింది అనమాట. ఎక్కడ నాకు సూపర్బ్ గా కానీ, లేకపోతే యాజ్ యూజువల్ గా కేరళ ఫిలిమ్స్ అంటే మలయాళం ఫిలిమ్స్ లో డ్రామా ఉన్నప్పటికీ ఏదో ఒక మంచి పాయింట్ అనేది క్లైమాక్స్ లో కానీ లేదా ప్రీ క్లైమాక్స్ లో కానీ వచ్చి ఓకే మనం ఇప్పటిదాకా చూసిన ఈ డ్రామా అంతా ఒక జస్టిఫికేషన్ వచ్చింది, ఓకే ఇట్ ఇస్ ఫైన్, ఇక్కడ సాటిస్ఫై అని అనిపిస్తుంది. ఈ ఫిల్మ్ లో నాకు ఎందుకో ఆ కనెక్ట్ ఏదైతే ఉందో అది మిస్ అయింది అనమాట నాకు. ఇట్ ఇస్ నాట్ దాట్ గ్రేట్. వాళ్ళు డిఫరెంట్ గా ఈ ఫిల్మ్ మేకింగ్ లో ఉండే కష్టాలు, లేకపోతే ఆ రిలీజియస్ బిలీఫ్స్ లో ఉండే కష్టాలు, అండ్ వాళ్ళ మధ్యనే ఉండే, అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన వచ్చే ఇష్యూస్, వాళ్ళని ఎలా ఈ ఫిలిం వల్ల వాళ్ళు ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు అనేది చూపించడం జరిగింది. ఇట్ ఇస్ ఓకే, బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ నాకు అంతగా అక్కడ నచ్చదు. జోజో జార్జ్ చేసిన క్యారెక్టర్, తను ఆ ఫిలిం కి డైరెక్టర్ అనమాట, తను యాజ్ యూజువల్ గా టెరిఫిక్ గా యాక్ట్ చేశాడు. క్లైమాక్స్ లో తను ఎమోషనల్ గా యాక్ట్ చేసిన సీన్స్ కూడా ఇట్ ఇస్ వెరీ గుడ్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఇస్ ఓన్లీ బిలో అవరేజ్ ఫిలిం ఫర్ మీ, డింట్ ఇంప్రెస్ మీ అట్ ఆల్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఐఎమ్ గోయింగ్ విత్ 2.25 stars out of 5. మీకు మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే ఇట్ ఇస్ ఫైన్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీకు ఎలా అనిపించింది, ఈ రివ్యూ ఎలా అనిపించింది ఆఫ్టర్ కాదని. ఒకవేళ ఆల్రెడీ చూడకపోతే ఐ డోంట్ నో, హైలీ రికమెండ్ దిస్ ఫిల్మ్ అనమాట. కంపల్సరీగా చూడాల్సింది అయితే కాదు, ఇట్స్ అప్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీ సజెషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. ఆల్సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్లోడ్ చేసినప్పుడు ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రమ్ మా ఛానల్ మిస్టర్ లోకల్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టేక్ కేర్, బై బై.